దానికి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. దేశంలో ఆహార కొరత ఏర్పడితే మన దేశానికి ఆహార సప్లై చేసేటువంటి దేశం మరొకటి ఉండదు. అందుకే ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గోదావరి కృష్ణ నీటిని సద్వినియోగపరచుకోవటానికి అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టును నిర్మించుకోవడం జరిగింది. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా గోదావరిలో నీరు గత 45 సంవత్సరాల రికార్డు తీస్తే 1600 నుంచి 1700 టీఎంసి నీరు వృధాగా పోతుంది సముద్రంలోకి. దాన్ని ఎవరు పట్టించుకోలే. తెలంగాణను రాను ఎడారిగా మార్చారు. సమైక్య పాలకులు వచ్చిన గోదావరి నీటిని ధవళేశ్వరం తీసుకెళ్లడము లేకుంటే కింది ప్రాంతాలు తీసుకెళ్లడము చేశారు. తప్పితే మరి తెలంగాణ గడ్డ కూడా నీరు వారాలి, తెలంగాణ రైతులు కూడా బతకాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేయలే. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి గడ్డంగా ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ అంటే నాగార్ నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ కింద ఉన్నటువంటి ప్రాజెక్టు అన్ని కూడా స్థిరీకరిస్తూ మరొక 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సరే గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా కరువు లేదు. ధాన్యం పుష్కలంగా యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ పుష్కలంగా పండింది. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 37 లక్షల వరి ధాన్యం ఉండే ఉత్పత్తి, వేరే ధాన్యం కాదు, ఒక వరి ధాన్యం 37 లక్షల మెట్రిక్ టన్లు ఉంటే ఈరోజు ఆ ధాన్యము 2 లక్షల టన్లకు 2 కోట్ల టన్లకు పైకి వెళ్ళిపోయింది. అన్ని ఆహార ధాన్యాలు కలుపుకుంటే మొక్కలు జొన్నలు సోయాబీన్లు ఇవన్నీ కలుపుకుంటే ఈరోజు సుమారుగా 3.5 కోట్ల టన్ల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. దానికి కారణం నీరు. పంట పండించాలంటే 4 కావాలండి, భూమి కావాలి, విత్తనం కావాలి, రైతు శ్రమ కావాలి, నీరు కావాలి. ఈ 4 ఏది లేకపోయినా పంట పండదు. అలాంటి నీటిని మనం కాపాడుకోవడానికి ఈరోజు గోదావరి గడ్డంగా అనేక ప్రాజెక్టు కట్టుకున్నాం. ప్రాజెక్టు రిజర్వాయర్స్ అన్ని కూడా నిల్వ చేసుకున్నాం నీళ్లను. ఒకటి ఒకటి పూర్తి చేసుకున్నాం. ఈరోజు మా నిజాం సాగర్ నీరు కూడా 2వ పంట వండుతుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. లేకుంటే నిజాం సాగర్లో ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిజాం సాగర్ నీటి ఉండేది కాదు, ఎప్పుడు ఎండిపోయేది. అది కొండపోచమ్మ సాగర్ ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ నీళ్ళు తెచ్చుకొని ఈరోజు నిజాం సాగర్ కింద 130,000 ఎకరాలు నిజాం సాగర్ కింద 2వ పంట పండిస్తున్నాం. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు కింద సరే వర్షం పడ్డది పుష్కలంగా అక్కడ 40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ చుక్క కనబడ్డా ఎక్కడ నీళ్ళు కనబడ్డా దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే పంట పండుతుంది. నేను చెప్పిన ప్రకారంగా 4 అవసరం కాబట్టి ఈ 4 3 రెడీ ఉన్నాయి. విత్తనం రెడీ ఉంది, రైతు శ్రమ తయారు రెడీ ఉంది, భూమి రెడీ ఉంది. 4వది కావాల్సింది వాటర్, నీరు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్ల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దుదాకా మాట్లాడే అవసరం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లున్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు
నేను అనుభవజ్ఞ చెప్తున్న 47 సంవత్సరాలుగా ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ల మీద అనుభవం నాకుంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాలు పంట పడుతుంది. వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగానికి నీరిస్తే 22 మల్లన్నసాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇంట్లో వస్తూనే ఉన్నాయి. ఈ 27-30 టీఎంసీల నీటిని మీరు ఈ వైఎస్ఆర్ యాసేగులో పంటకు ఇస్తే దాదాపు 250 నుంచి 300,000 ఎకరాలు పంట పడుతుంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? ఎందుకోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేలుతారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి ముందుగా. రైతులు నీళ్ళు ఇవ్వండి, రైతులు పంట పండిస్తారు. యాసంగ టైం అయిపోతూ ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాటు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు, రెండో పంట కూడా వండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తూ ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి, ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది, కాళేశ్వరం ఇట్లయింది, ఏది ఎట్లయిందో తెలుస్తుంది కదండి. ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కటే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, నీటిని సద్వినియోగపరచుకోండి, నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి లేక కాదు, అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతారో అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ధాన్యం ఒకవేళ కొరత ఏర్పడితే మీరు ఏం చేయలేరు. ధాన్యం అనేది రైతు పండిస్తేనే ధాన్యం, దాన్ని మాయామంత్రం వేస్తే ధాన్యం తయారు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లున్నాయో వాటిని సత్వరంగా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం కలిగించండి. దానివల్ల రైతు బాగుపడతాడు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. లేకపోతే నీళ్ళుంచుకొని నీళ్ళు ఇవ్వలేదనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది, అపనామం వస్తుంది మీకు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజాంసాగర్ నీళ్ళున్నాయి, మేము వదిలించడం మొన్న. ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగా నీళ్ళు తక్కువ ఉండేటి, ఈ సంవత్సరం కొద్ది ఎక్కువ ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకున్నాం, నిండు నింపుకున్నాం, ఈరోజు వదులుకున్నాం అక్కడ నిజాంసాగర్ నీరు. అట్టనే మిగతా ప్రాజెక్టు నీళ్ళున్నాయి, వదిలిపెట్టండి. అక్కడ ఎందుకు వదిలిపెడతలేదు? అక్కడ దానికి కావలసినటువంటి ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. కాబట్టి దీన్ని ఏమాత్రం వెనుక ముందు చూడకుండా ఆ నీటి వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు 150 టీఎంసీల డెడ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఇవ్వండి, దానికి ఒక ప్రయోజనం ఉంది. 510 అడుగుల కంటే తక్కువ పోతే లిఫ్ట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకొని పైపుల ద్వారా హైదరాబాద్ తాగడానికి ఇచ్చుకోవచ్చు. అక్కడ రైట్ కెనాల్ ద్వారానేమో వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఇరిగేషన్ కోసం. మన తూమేమో మన సొలుసు పైన ఉంది, ఫోర్షోలో ఉంది. ఆ ఫోర్షోలో ఉంది కాబట్టి మన నీళ్ళు రావు. ఎత్తిపోతా వేసుకుంటేనే, లిఫ్ట్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి మనకు. కనీసం తాగటానికి ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు తాగటానికి ఇబ్బందికరంగా ఉంది, వస్తుంది. సాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొస్తారట. 1300 కిలోమీటర్ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కోయినా డ్యామ్ అట, కోయినా డ్యామ్ దగ్గర నుంచి 1300 కిలోమీటర్ డ్యామ్కి వెళ్ళి 30 టీఎంసీ రెడీలు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా 3 టీఎంసీ రావాలి. ఎవాపరేషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతాయి. కాబట్టి ఇదంటే అనాలోచితమైనటువంటి చర్యలు చేయకండి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరుతో బురద తల్లే ప్రయత్నం చేయకండి. సత్వరమైన నీటి వదిలిపెట్టి రైతాంగాన్ని కాపాడండి. అదేవిధంగా ఈరోజు సింగూర్లో కూడా నీళ్లున్నాయి. సింగూర్లో కూడా 24.77 టీఎంసీ ఉన్నాయి. నిజాంసాగర్లో సరే వదిలిపెట్టాము, ఇంకా 1300 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో
90 బదులు 64 టీఎంసీలు ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉన్నాయి. ఎంతవరకు ఇంక ఇవ్వగలుగుతారో నీటిని, నీటి పరిణామాన్ని బట్టి, నీటి కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతారో లెక్క ఉంది ఒకటి, ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. అంతేగాని నీటిని దాచిపెట్టుకొని రైతుకు ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం, బురద తల్లుతాం మీద. బురదలే కార్యక్రమం అవసరం లేదండి, తెలుసు ప్రజలందరూ తెలుసు ఎవరేం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు. ఎదురు చించిన పొరపాటు జరుగుతాయండి కన్స్ట్రక్షన్లో, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. చెక్ డ్యాములు కడుతున్నాం, మాంజిర గడ్డం కానీ గోదావరి గడ్డం కానీ చిన్న చిన్న డ్యాములు కడతా ఉన్నాం, లక్షలాది ఎకరాలు పారుతా ఉన్నాయి. ఇవల్ల నా కాన్స్టిట్యూన్సీలో 2 చెక్ డ్యాములు కట్టాం, 1000 ఎకరాలు పంట పడుతూ ఉంది మోటార్ల ద్వారా, బోర్ల ద్వారా, పైపుల ద్వారా. ఇట్లాంటి వాటర్ ఇచ్చి సద్వినియోగపరచుకోండి, దానివల్ల ఉపయోగపడుతుంది. తప్పితే బేషిజాలకు పోయి, ఈరోజు పట్టుదలకు పోయి మేము ఎందుకు ఇవ్వాలి నీళ్ళు అనేటువంటి ఆలోచన మంచిది కాదు. వెంటనే ఈ నీళ్లున్నటువంటి ప్రాజెక్టులలో నేను లెక్కతో సహా చెప్పాను, ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కతో సహా చెప్పాను, ఈ నీళ్లన్నింటిని కూడా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం ఉండి నీరు వదిలిపెట్టవలసింది కోరుకుంటూ, రాష్ట్రంలో ధాన్యం కొరత ఏమైనా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి, అనాలోచిత చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి, మీకు చెడ్డ పేరు రాణించుకోకండి. ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే ఈ ప్రాజెక్టులలో ఎంత నీళ్ళైతే ఉన్నాయో ఇక్కడ నీ టీఎంసీల కొరత లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం, వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.